I've fallen in love with I love. I love. Él bole, wow. వాసుదేవ, మాకి శాంతి ప్రస్తావన ఆమోదం కాదు. ఆలోచించుకో పుత్ర. ఇందులో ఆలోచించేదేముంది పితామహ? పందెం ప్రకారం వారు 12 ఏళ్ల వనవాసాన్ని స్వీకరించాల్సి ఉండగా రాజ్యాన్ని ఎలా కోరతారు? నీవనుకున్నదే అనుకున్నట్టు జరగాలని పట్టుబట్టకు దుర్యోధన, పట్టుబట్టకు. గొడ్డలి ఎలా అయితే వృక్షాన్ని కూల్చివేస్తుందో అలాగే వ్యక్తి యొక్క కపటం గొడ్డలిగా మారి స్వయంగా అతన్నే కూల్చివేస్తుంది. ఆపై ఇది వినవచ్చా? వాసుదేవుడు మిత్రభావంతో మాట్లాడుతున్నాడు. అంటే మిత్రభావం చెప్తోంది ఇదేనా? నా రాజ్యంలో సగం రాజ్యం వారికి ఇవ్వాలా? ఇదే గనుక మైత్రి అయితే మాకు శత్రుత్వానికి అర్థం వివరించండి పితామహ. శత్రు ఎవరంటే యువరాజా, ఎవరైనా యోధుడిని అనుచితమైన యుద్ధానికి ప్రేరేపించేవాడు. ఏదైతే వాసుదేవుడు చెప్పాడో అదే ధర్మం. ఇంద్రప్రస్థాన్ని మేమెన్నటికీ ఇవ్వం గురువర్య. ఒకవేళ వాసుదేవుని వద్ద మరేదైనా ప్రస్తావన ఉంటే మేము దాని గురించి ఆలోచిస్తాం. తామంతా దుర్యోధనుడి మంచిని కోరేవారు. ఇతడిని బోధపరచండి, ఎందుకంటే భరతవంశ భవిష్యత్తుని ఈ వివేకం లేని యోధుడి మహత్వాకాంక్షకు బలి చేయకూడదు. ఇక మరో ప్రస్తావనుందా అంటే యువరాజా, మా వద్ద మరో ప్రస్తావన కూడా ఉంది. దుర్యోధనుడు ఇంద్రప్రస్థాన్ని ఉంచుకోవాలనుకుంటే గనక తప్పక ఉంచుకోవచ్చు. మేము పాండవుల పక్షాన 5 గ్రామాలను కోరుతున్నాము. ఇంద్రప్రస్థం, సుఖప్రస్థం, జయంతం, వారణావతం, 5వదిగా అంగరాజ్యం. కేవలం 5 గ్రామాలు. ఓ నరేంద్ర, తాము గనక ఈ 5 గ్రామాలైనా ఇస్తే పాండవులు వాటితోనే సంతుష్టులవుతారు. 5 గ్రామాల? అది కూడా పాండవులక? మేం పాండవులకు సూది మనం మోపినంత భూమిని కూడా ఇవ్వం. దుర్యోధన, మీ మాతృదేవి శివభక్తి పరురాలైన గాంధారి నీ శవంపై పడి విలపించే ఘటనను ఎందుకు ఆహ్వానిస్తున్నావు? వాసుదేవా, నువ్వు గనక దూతవు కాకపోయింటే నువ్విలా మాట్లాడినందుకు? దుర్యోధన! అతన్ని మాట్లాడనివ్వండి పితామహ, మాట్లాడనివ్వండి. ఒకవేళ మేం దూత కాకపోయుంటే ఏం చేస్తావు యువరాజా? నువ్వు మా తల్లి గురించి ఇలా మాట్లాడినందుకు మేము నీ నాలుకను ఖండించేవారం. ఇంకా? ఇంకా నిన్ను బంధించి వేసి కారాగృహంలో వేసి ఉండేవారం. రాజదూతను బంధిస్తావా యువరాజా? ఎవరిని స్వాగతించడానికి గంగాపుత్ర భీష్ములు, ఆచార్య శ్రేష్ఠులైన ద్రోణ, కృపాదులు వచ్చారో ఆ అతిథిని బంధిస్తావా? ఓ అహంకారి దుర్యోధన, నీవు మమ్ము బంధించగలిగితే తప్పక ప్రయత్నం చేసి చూడు. సైనికులారా, ఈ గోపాలుడిని బంధించండి. అరే మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? Thank you.
विश्वरूप दिखला रहे विश्वम भर भगवान आंखें जिनके पास हो ले इनको पहचान ले इनको पहचान हाँ भाई।